హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాపల్లె గమ్మగుములు ఇవాళ మాపల్లె గమ్మగుముల్లో సేమియా కేసరి స్వీట్ రెసిపీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత పదిహేను జీడిపప్పులని యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత పదిహేను వరకు కిస్మిస్ని యాడ్ చేసుకుని వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో వన్ కప్పు సేమియాని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో కదుపుకుంటూ సేమ్యా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే సేమ్యా చక్కగా వేగుతుంది లేదంటే మాడిపోతుంది ఇది బాగా వేగిన తర్వాత దీనిని కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుని వాటర్ మరిగిన తర్వాత వేయించుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం కంటే కాస్త తక్కువగా అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో కదుక్కుంటూ వాటర్ అంతా ఎగిరి సేమియా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఎలా సేమియా దగ్గరగా వచ్చాక ఇందులో ఒక కప్పు సేమియాకి ముప్పావు కప్పు పంచదారని యాడ్ చేసుకుని రెండు చుక్కల ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పంచదార పూర్తిగా కరిగి సేమియా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది సేమియా ఆల్మోస్ట్ దగ్గర పడిన తర్వాత వేయించుకున్న జీడిపప్పు రెండు యాలకుల పొడిని యాడ్ చేసుకుని దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా సేమియా కేసరి రెడీ అయింది కదా ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన మాపల్లె గుమ్మగుములు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి